కోడి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మిరియాల కోడి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో నూనె అన్నమాట. చికెన్ గురించి మీరు ఎప్పుడైనా పైనాపిల్ రసం ట్రై చేశారా? పైనాపిల్ రసమా? సేమ్, దీంట్లో పైనాపిల్ ముక్కలు వేయాలి కొంచెం బాగా. అంటే రసం లేకుండా సేమ్ మెథడ్ పైనాపిల్ వేస్తాం. ఆ స్వీట్నెస్ తీయదనని. అలాగే బీట్రూట్ రసం. బీట్రూట్ ఇప్పుడు టమాటో వేస్తాం కదా, ఇవన్నీ వేస్తాం, దాంట్లో కొన్ని బీట్రూట్ వేస్తాం, సో కలర్ చేంజ్ అవుతుంది. అలాగే ఇంగో రసం, నిమ్మకాయ రసం, అలాగా విధాలు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారండి. కానీ అందరికీ ఏంటంటే చింతపండు రసం, టమాటా రసం, ఈ రెండు కామన్గా. మిరియాల చారు బాగా తెలుసు ఎందుకంటే పిల్లలకి జలుబు చేసిన కొంచెం ఆరోగ్యం వేసుకుందాం. ఎక్కువ శాతం మిరియాల చారు అవి పెడుతూ ఉంటారు. అవును, టమాటో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అప్పుడే మీకు ఆ పులుపు వస్తుంది. సో ఇప్పుడు కొత్తిమీర మెయిన్ ఇదన్నమాట. అండ్ చాలామంది ఇప్పుడు ఎలా తెలీదు అంటే, నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు అంటే కొత్తిమీర అంటే కొత్తిమీర ఆకులు వేస్తారు. యాక్చువల్ టేస్ట్ వచ్చి కొత్తిమీర కాళ్ళలో ఉంటాయి. అవును, చాలా మంది ఆ వెనకాల అంటే ఆ వేరు ఏదైతే ఉందో దాన్ని తీసేసి కడిగేసేసి నీళ్ళ తీసి అందులో చాలా వేసేస్తారు. అవును, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్. మరుగు వచ్చింది. మీరేలా రావు గారు, ఒక్క మరుగు అంటారా లేకపోతే బాగా మరగాలి? అంటే ఆ పెప్పర్ అయితే రావాలి. ఇలా మరిగేప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే కొంచెం వెల్లుల్లి, మళ్ళీ కొంచెం జీలకర్ర, కచ్చపచ్చ. అంటే వెల్లుల్లి మీరు ఆల్రెడీ వేయించుకుంటున్నప్పుడే వేశారు, దీంట్లో కూడా వేస్తాను, చివరి ఆఖరిలో ఒకసారి వేసుకుంటారు. జీలకర్ర, జీలకర్ర పొడి, మిరియాల పొడి, మిరియాల పొడి కొంచెం ఎక్కువ దంచుదాం. ఆర్తించుకున్నారా? మిరియాల కోడి చారు. థ్యాంక్ యూ. మిరియాల కోడి చారు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మిరియాల కోడి చారు తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, చికెన్, టమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. అంతే, మిరియాల కోడి చారు రెడీ.